రెండో విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తే ఐదో వాక్యములో ఉంటుంది, మీ సహనము సకల జనులకు తెలియచేయుడి. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఇదేంటన్నయ్య, మీ సకల జనులకు, మీ సహనము సకల జనులు కంటే ఇక్కడ ఆ పుట్నోట్లు ఏముందంటే మీ మృదత్వము మీ మంచితనం సకల జనులకు తెలియచేయండి. హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రభువులో ఉండండి, ప్రభునందు ఉండండి, మీరు సహనం కలిగి ఉండండి. తొందరపడుట వలన నువ్వేమీ సాధించలేవు. నీకు గాయపరిచేవారుని లేకపోలేదు, బాధపరిచేవారు లేకపోలేదు. నేను కాదనను, నన్ను మా ఇంట్లోకి వచ్చి చూస్తే నీకు అర్థమైద్దన్నా, నేనెందుకు కోప్పడతానో, నేనెందుకు అరుస్తానో. కొన్నిసార్లు వారు చేసే పనులకి జుట్టు బిక్కోవాల్సి వస్తుంది. నేను ఇంట్లో పిచ్చివాడిని, పిచ్చిదాన్ని అయిపోతున్నాను. వారు ఎరగనట్టే నేలముళ్ళులాగా ఉంటారు, పైకి చాలా మంచివారిలాగా కనిపిస్తారు. నా జీవితం చాలా నలిగిపోతుంది, నేను భరించలేను, నేను ఇక అడిగేస్తాను, నేను వారి సంగతి తేల్చేస్తాను, నేను కేసు పెట్టేస్తానన్నా ఏం చేస్తారో చెప్పండి. కేసు పెడితే నాకు చెప్పండి, మీరు సహించలేవు కేసు పెడతావు, ఏం చేస్తావు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వలన నువ్వు సాధించగలిగింది ఏమీ లేదని చెప్పడానికి ఈ విషయం చెబుతున్నాను నేను. నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టుతావే, మొరపెట్టు 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 మొరపెట్టు. అర్థమవుతుందా? సహించు, దయచేసి సహించు. దేవుడు నీ పక్షమున కార్యం చేసినప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు. ఓకే, ఇది ఇంట్లో విషయమైతే బయట విషయం కూడా ఒక మాట చెబుతాను. బయట వాళ్ళు కూడా నిన్ను చాలా నువ్వు మెత్తమెత్తకున్నావని, బాప్తిసం తీసుకున్నావని, ఇక నువ్వు బూతులు తిట్టలేవని, చేయి చేసుకోలేవని, నువ్వు ఒక చేతగాని వాడివని ఒకవేళ ఎదట వ్యక్తి నీకు నీ మీద అంచనా వేయొచ్చేమో. హమూర్ఖుల విషయమై నీ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమవుతుందా? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడనే సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు కొంచెం ఓర్చుకో, కొంచెం భరించు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. నీ హృదయంలో సమాధానము నెలకొల్పుతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్ ప్రభు చెబుతారు, ప్రేమ కలిగి ఒకడినొకడు సహించండి అంటున్నాడు. మీ శత్రువులని మీరు క్షమించండి అని బైబిల్ చెబుతుంది. గొడవ వలన వచ్చేది ఏమీ లేదండి, ఒరిగేది ఏమీ లేదు, మనం సాధించేది ఏమీ లేదు. ఆ కాసేపుకి తలదించుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ లేదంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి భయంకరమైన కలహాలు రేగుతాయి. అంతటితో ఆగదు. మాటకి మాటే తెగులంట, నీళ్ళకి పాసి తెగులంట. అర్థమవుతుంది? నీళ్లు నీళ్ళు ఒక దగ్గర నిలబడ్డాయి అనుకోండి, ఏమొస్తుంది? పాసి పట్టింది. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి, ఇక నువ్వు తిట్టి నేను తిడితే ఏమొస్తుంది చెప్పండి? కలహమే పుట్టింది. కాస్త మౌనంగా ఉంటే నీ సమాధానం నిన్ను పరిపాలన చేస్తుంది. ఆ సమాధానములో నుండే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందుకని క్షమించండి అన్నా, క్షమించలేకపోతున్నానన్నా అనొద్దు. హల్లెలూయా అన్నా, ఈ భేదం పలానాల ద్వారా రేగిందన్నా అనొచ్చు మీరు. బైబిల్ నా ప్రభు చెబుతారు, భేదములు రాక మానవు, కానీ అది ఎవడ వలన వచ్చునో, ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. కుటుంబాల్లో తగాతలు వస్తాయి, ఎవరి వలన వస్తో వారికి శ్రమ. సంఘాల్లో కూడా భేదాలు వస్తాయి, అది ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. అవునా కాదా? చక్కగా కొన్ని లక్షల మంది హ్యాపీగా వెళ్తున్నప్పుడు
కొరహు దాతాను అబిరాము అనేటువంటి ముగ్గురు ఒక ముఠాను తయారు చేశారు. ఆ అద్భుతమైన మేఘస్తంభముగా ఉండి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తున్న దేవుడే ముందు నడుస్తుంటే అక్కడ కూడా ఆ సంఘములో ఒక వర్గాన్ని తయారు చేశాడు. 250 కుటుంబాలను ప్రత్యేకపరిచాడు వాడు. ఆ ముగ్గురు కలిసి ఆ ముగ్గురు మాటలకి ఎంతమంది బలైపోయారంటే 250 కుటుంబాలు. వీరందరూ కలిసి దైవజనుడికి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం, మోషేకి వ్యతిరేకంగా లేవడం ఒక పెద్ద ముఠ. అది చివరికి దాని విషయమై సృష్టికర్త అయిన దేవుడే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏమండి, సృష్టికర్త అయిన దేవుడే జోక్యం చేసు చాలా కాలం దేవుడు చూశాడు, కానీ ఇక వారి స్తుతిమించిపోతున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని వారిని వారి కుటుంబాలను వాడు ఉన్న స్థలము నుండి మీరు ఖాళీ చేసి వారికి ప్రత్యేకంగా వెళ్ళిపోండి అని చెప్పాడు దేవుడు. వారితో మీరు ఉండొద్దు, వారితో మీరు మాట్లాడొద్దు, వారితో కలిసి ఉండొద్దు, మీరు సపరేట్ అవ్వండి అని దేవుడు చెప్పాడు. వెళ్ళిన తర్వాత నేల నెరవిడిచి బ్రతికుతో ప్రాణములతోనే వారు పాతాళమునకు వెళ్ళిదేని రాయబడి ఉంది. వారు వారి పిల్లలు కుటుంబాలు. అందుకనే భేదము రేపేటప్పుడు ఏదో సాధించామన్నట్లు ఉంటుంది, అతను మాటలు వింటున్నప్పుడు గొప్ప సబ్జెక్ట్ దొరికినట్టు ఉంటుంది, గొప్ప తెలియని సంగతులు తెలుస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. కానీ దాని పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. అందుకని అలాంటి వారితో, భేదాలు రేపేటువంటి వారితో మీరు దూరంగా ఉండడం కూడా మీకు నెమ్మదే, సమాధానమే, సంతోషమే. ఏమంటారు, స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏమిటంటే హల్లెలూయా, దేనిని గురించియో అసలు చింత మనకు రాకుండా ఉంటుందా? స్తోత్రం చెప్పండి. కానీ బైబిల్ ఏముంటుంది, దేనిని గురించి అన్నాడు, దేనిని గురించి చింతపడతావు? అప్పులు ఎలా తీరవాలని కదా చింతపడతావు, పిల్లల భవిష్యత్తు ఏమిటని కదా చింతపడతావు, ఈ సమస్య నుండి నేను ఎలా ఒడ్డెక్కాలని కదా నువ్వు చింతపడతావు. చింతపడద్దని ఎందుకన్నాడంటే, చింత నీ విశ్వాసాన్ని హరించుకుపోయేటట్లు చేస్తుంది, చింత నీ నిరీక్షణను కోల్పోయేటట్టు చేస్తుంది, చింత అనేటువంటిది నీ సంతోషాన్ని ఆవిరి చేసింది. దేవుడు చెబుతున్నాడు, చింతను జయించు, విశ్వాసంతో బ్రతుకు, నిరీక్షణ కలిగి జీవించు. ప్రభు రేపు చేయబోతున్న కార్యాలు ఈరోజు తలంచుకొని ఆనందించు. హల్లెలూయా. ఏమంటారు, స్తోత్రం చెప్పగలరా? మీరు చింతపడుట వలన మీ ఎత్తు ఒక మూరెడు ఎత్తు చేసుకోలేరు అన్నాడు. మీ ఆశీర్వాదం రాదు కదా చింత వలన, వ్యాపారం డెవలప్ అవ్వదు కదా నువ్వు చింతపడుట వలన, సమస్య తీరిపోదు కదా చింతపడుట వలన. చింతపడుట వలన సమస్య తీరకపోగా సమస్యలు ఎక్కువ అవుతాయి, అర్థమవుతుందా? చింతపడుట వలన బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది. చింతపడుట వలన ఇంకా నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నడిపిస్తాడు కదా, దేవుడు నా పక్షాన ఉన్నాడు కదా, నేను దేవుడిని కదా నమ్ముకున్నాను, ఆయన అన్యాయం చేస్తాడా, ఆయన మంచి దేవుడు కాదా, ఒకవేళ చేసిన కష్టాలు పాలైనా ఆ కష్టములో కూడా ఏదో ఒక ప్రణాళిక దేవునికి ఉంటుంది కదా అని నిరీక్షణ కలిగి ఉంటే ఆ చింతను జయించడమే కాదు, ఆ నిరీక్షణకు ప్రతిఫలముగా రెండంతల మేలు పొందగలవు. హల్లెలూయా. ఇప్పుడు ఏబుకు అన్ని పోయినాయండి, చింతపడుతూ కూర్చున్నాడా? దేవుణ్ణి స్తుతిస్తూ కూర్చున్నాడు. ఏబు భార్యకి ఏబుకున్న తేడా ఏమిటంటే, ఏబు భార్య ఏమో చింతపడుతుంది, దిగులు పడుతుంది, వేదనతో కృంగిపోయింది. ఏబేమో దేవునికి స్తోత్రం 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 అని స్తుతిగీతం పాడుతున్నాడు. చింతపడే మనిషి ముందు స్తుతిగీతం పాడితే వినడానికి ఎనసొంపుగా ఉండదు, బాధేస్తుంది. నేను బాధపడుతుంటే నువ్వు పాటలు పాడతావా అనిపించింది. దేవుని మీద ఆధారపడిన వాడు పాటలు పాడతాడు,
చింతపడే మనిషి కృంగిపోయి చూస్తుంది. అందుకని ఆమె అన్నది, నువ్వు చస్తే దేవుణ్ణి దూషించి చావు, ఏం చేశాడు దేవుడు మనకి అని మాట్లాడింది. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు, మూర్ఖులు మాట్లాడతారు ఇలాగూ, మూర్ఖులైతే ఇలా మాట్లాడతారు, నువ్వు మూర్ఖురాలు కాదు కదా, మూర్ఖురాలను మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. స్తుతి గెలిచిందా చింత గెలిచిందా చెప్పరేంటమ్మా? ఆ తర్వాత స్తుతించడం మొదలుపెట్టిందేమో పెద్దక్క, స్తోత్రం చెప్పాలి. ప్రభువా నా తండ్రి నా దేవ, 500 జతలు ఎడ్లు పోతే 1000 జతలు ఎడ్లు ఇచ్చావు నాయన, 3000 గొర్రెలు పోతే 6000 గొర్రెలు ఇచ్చావు నాయన. అర్థమవుతుందా? ఇక ఇలా దేవుణ్ణి స్తుతించిందేమో కదా. 10 అయితే ఆమెకు శక్తి ఉంటే 20 ఇచ్చేవాడేమో, కానీ అప్పుడు ముసలమ్మ అయిపోయి ఉంటుందమ్మా. స్తోత్రం చెప్పగలరా? మరలా తిరిగి ఆమె కడుపులో నుండి 10 పిల్లలను బయటికి తీశాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడు సర్వశక్తి గల దేవుడు అండి. దేవుని శక్తిని ఎప్పుడు మీరు తక్కువగా అంచనేస్తారు, అప్పుడు మనలో భయం వస్తుంది, చింత వస్తుంది, వేదన వస్తుంది. దేవుడు శక్తి గల దేవుడు కనుక నువ్వు చింతపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని మాట అన్నా నాకు భయం వేస్తుంది, నా పరిస్థితి ఏమిటి అర్థం కావట్లేదంటే, అందుకనే కదా ఆదివారం వచ్చావు. ఓ పెద్ద ఆయన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు భయపడొద్దు నేనున్నాను కదా అన్నాడు అనుకోండి, మీ నాన్నగారో నీ భర్తో మీ అన్నయ్యో ఎవరో, నేనున్నాను కదా అంటే నువ్వేముంటావు? నీకు నీకేమనిపిస్తుంది? ఏదో నా అన్నయ్య ఏదో ఆదుకుంటారు, మా తండ్రి ఏదో ఆదుకుంటారు, నా బంధువులు ఏదో ఆదుకుంటారని కదా. వారు ఆదుకుంటారు ఆదుకోరు నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు. ఖచ్చితమండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. మీరు ఎక్కడికెళ్ళినా దేవుని మీద ఆధారపడండి, దేవుడు ఉన్నాడని బ్రతకండి. నీకు ఆస్తి పాస్తులు లేకపోయినా దేవుడు ఉన్నాడని బ్రతకండి. ఆయన్ని బట్టి మనం ఆనందించగలం, ఆయన ద్వారానే మనకు ఆనందం వస్తుంది. నీ ఆస్తి చూడండి, ఒక పౌలు అనే దైవజనుడు ఏమంటాడంటే, నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని నేను ప్రభువును సంపాదించుకున్నాను అన్నాడు. తెలివి తక్కువవాడు కదూ, ఒకసారి వినండి, మనమేమీ వదులుకోలేదు కానీ ప్రభువును సంపాదించుకున్నాం. ఆయన అన్నీ కలిగి అన్నీ ఉండి కూడా ప్రభు కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు. ఈరోజు నీకేదీ లేదని బాధపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నారు. దేవుడు నిన్ను ఖచ్చితంగా పైకి లేవనెత్తువాడు, ఆయనే. హల్లెలూయా. మీరు చెప్పండి, ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు బంధువుల్లో ఒక రకమైనటువంటి తేలికపాటి తేలిగ్గా చూస్తున్నారు నాయన, చాలా హీనంగా మాట్లాడుతున్నారు ప్రభువా, మీ దేవుడు ఏమయ్యాడని అడుగుతున్నాడు ప్రభువా అని మరి ఎక్కువగా మొరపెట్టు దేవునికి. అర్థమవుతుందా? అంతేగాని చింతపడి దిగులు పడి నేను చర్చికి ఏమి వెళ్ళాని, ఏ మొహం పెట్టుకొని వెళ్తాను? అర్థమవుతుందా? కొంతమందికి ఏంటమ్మా మీరు ప్రార్థనకు రావట్లేదంటే, సమస్యలు ఎక్కువైపోయినాయి అన్నయ్య అందుకనే చర్చికి రావట్లేదు అంటుంది. అర్థమవుతుందా? సమస్యలు ఎక్కువైపోతే ఇంటి దగ్గర ఉంటావా? రోగం ఎక్కువైతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తావు, రోగం ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు కదా. అట్లాగే సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో కూర్చుంటే ఇంకా సాతాన్ గాడు వచ్చి మీ ఇంట్లో విలయతాండం ఆడడా, నాట్యమాడడా? దేవుని సన్నిధిలోనికి రావాలి, కానీ ఎందుకు దిగులు పడతావు, ఎందుకు కృంగిపోతావు? ఒక మాట మీకు చెప్పనా, చీకట్లో ఉన్నటువంటి వాడు జీవితకాలం అంతా చీకట్లో ఉండడండి. ఒకరోజు ఒక టైం వస్తుంది, ఉదయకాలం అనే టైం. హల్లెలూయా. బాధల్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు నువ్వు బాధల్లో ఉండవు, బాధలు తీరిపోయే పరిస్థితులు రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని కృంగిపోవద్దు, నీ సమృద్ధి కలిగిన రోజులు వస్తాయి, ఆ రోజును నువ్వే ఆశ్చర్యపోతావు. హల్లెలూయా. ఎక్కడ చూసినా డబ్బులు ఉన్నాయంటావు నువ్వే. అర్థమవుతుంది? బీరు వాళ్ళ డబ్బులు, అదేంటి చీర కింద డబ్బులు, డబ్బాలో డబ్బులు, బ్యాంకులో డబ్బులు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కనిపిస్తాయి నీకు, ఆ రోజు ఆశ్చర్యపోతావు. అర్థమవు, ప్రభువా నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు దీవించాడు కనుక నేను తట్టుకోలేనంత ఆశీర్వాదం వచ్చిందని నువ్వే సాక్ష్యమిస్తావు. కనుక ఈ మధ్యలో చింతపడి బలహీనమవ్వద్దు, చింతపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ప్రభువును బట్టి ఆనందించండి, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా.